వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. డిజిటల్ ఇండియాలో స్కామ్ జరిగిందా? ముంబై ఫేక్ కంపెనీ పేరుతోటి 800 కోట్లు దోచుకున్నారు. అసలు డిజిటల్ ఇండియా పేరుతోటి స్కామ్ జరిగిందని బయట పెట్టి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పిన సిపిఐఎం హైదరాబాద్ సెక్రటరీ ఎం శ్రీనివాస గారు మన స్టూడియోలో ఉన్నారు. ఎంత మాట్లాడుతున్నా? నమస్తే అండి శ్రీనివాస గారు. ఏమైందండి, ఇది డిజిటల్ ఇండియా పేరుతోటి ఏదో స్కామ్ జరిగింది అని మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అసలు ముంబై కంపెనీ అనేది అన్నారు, అసలు వాస్తవంగా ఏంటి సబ్జెక్ట్ అది? అంటే సిటీ తెలంగాణలో ఉన్న బిల్లింగ్ వర్కర్ల కోసం ఒక హెల్త్ స్క్రీనింగ్ అంటే ఆరోగ్య పరీక్షలు చేయాలనే ఒక స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ అట్లాంటిది ఒక డిజైన్ చేసి తెలంగాణకు అప్పచెప్పింది. మీ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న బిల్లింగ్ వర్కర్లందరికీ ఆరోగ్య పరీక్షలు చేయండి. ఇది అన్ని రాష్ట్రాలకు వివిధ రాష్ట్రాలకు ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు ఒక స్కీమ్ని అప్పచెప్పారు. డిజిటల్ ఇండియాలో ఒక వన్ ఆఫ్ ది స్కీమ్ ఇస్ హెల్త్ సర్వీసెస్. హెల్త్ సర్వీసెస్ కింద మీరు ఈ కన్స్ట్రక్షన్ వర్కర్లకు చేయండి అని చెప్పారు. మంచిదే కదా, కన్స్ట్రక్షన్ వర్కర్లకు డెఫినెట్ హెల్త్ టెస్ట్ చేయడం మంచిదే కదా. వర్కర్లందరికీ వాళ్ళు నిజంగా కన్స్ట్రక్షన్ వర్కర్లు వాళ్ళ ఆరోగ్యాలు సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంట్లో పరీక్షలు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి పరీక్షలు చేయాలి. ఎవరికి ఆరోగ్యం బాగాలేదు వాళ్ళకి పరీక్షలు చేయాలి, లేదు ఎవరు అవసరం అనుకుంటారు వాళ్ళకి చేయాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని 14 లక్షల మంది వర్కర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. 14 లక్షల మంది వర్కర్లకు టెస్టులు చేయమన్నారు. ఇప్పుడు ఒక 1 ఇయర్ లో 11 లక్షల మందికి చేశారు. టెస్టులు చేసినందుకు ఒక్కొక్కరికి టెస్ట్ చేసినందుకు 3,200 రూపాయలు గవర్నమెంట్ చెల్లిస్తుంది. అంటే 11 లక్షల మంది చేసిన దాదాపు 350 కోట్ల దాకా ఖర్చు. వీళ్ళు చేసే టెస్టులు, మేము 20 రకాల టెస్టులు చేస్తామన్నారు. ఇప్పుడు 20 రకాల టెస్టులు కాదు, 50 రకాల టెస్టులు 500కే చేస్తామంటూ చాలా మంది ఉన్నారు. నీ 3,200 పెట్టి చేయాల్సిన పని లేదు. రెండోది, ఇన్ని రకాల టెస్టులు చేస్తామని చెప్పి చేసేది బ్లడ్ శాంపిల్ తీసుకొని వెళ్తున్నారు, రిపోర్ట్ ఇస్తున్నారు, 3,200 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఓన్లీ బ్లడ్ శాంపిల్, కొన్ని ఏరియాలో యూరిన్ శాంపిల్ కూడా తీసుకుంటున్నారు. బ్లడ్ శాంపిల్ యూరిన్ శాంపిల్ తీసుకొని మేము ఈసీజీ చేసినాం, మీ ఆడియో టెస్ట్ చేసాం, మీ ఐ టెస్ట్ చేసాం, ఇంకా మీ కిడ్నీ టెస్ట్ చేసాం అని రకరకాల రిపోర్ట్లన్నీ ఫ్రేమ్ చేస్తున్నారు. 20 రకాల టెస్టులు చేసినాం, బ్లడ్ శాంపిల్ తోటి అవన్నీ టెస్ట్ ఎట్లా సాధ్యమవుతాయి? అవే ఫేక్ రిపోర్ట్స్, అన్ని ఫేక్ రిపోర్ట్స్. రెండోది, బ్లడ్ శాంపుల్ తో రకరకాల టెస్టులు చేయొచ్చు, కానీ ఆ టెస్టులు చేసిన ఈ సంస్థ ఏదైతే చేశాదో వాళ్ళకి అసలు వాళ్ళ గుర్తింపు లేని సంస్థ అది. ఆ కంపెనీ పెట్టిందే ఈ టెస్టులు కాంట్రాక్ట్ ని కొట్టేయడానికి పెట్టిన కంపెనీ. ఏది ఇప్పుడు మీరు చెప్తున్నారు, సిఎస్సి హెల్త్ కేర్ వెల్నెస్ సర్వీసెస్ లిమిటెడ్ అనే కంపెనీ, ముంబై బేస్డ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు 2022 అక్టోబర్ లో వాళ్ళకి అగ్రిమెంట్, వాళ్ళతోటి ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. దానికంటే 2 నెలల ముందు ఆ కంపెనీ రిజిస్టర్ అయింది ఢిల్లీలో, ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఢిల్లీలో 2022 జూన్ లో అయింది. అది అంటే చర్చల్లో ఉన్న టైంలో రిజిస్టర్ అయింది, ఫైనల్ ఆమోదం వచ్చేసరికి వాళ్ళకి అదే కంపెనీ వచ్చింది. ఏముంది బిడ్డింగ్లలో మంచి బిడ్డింగ్ వేసి ఉంటారు ఏమో అనుకోవడానికి, లేదా దానికి ఏ ఎక్స్పీరియన్స్ లేని కంపెనీకి ఎందుకు ఇచ్చారు అప్పటికప్పుడే? ఇప్పుడు ఒక మెడికల్ టెస్ట్ ల్యాబ్ టెస్టులు చేయాలనుకున్నప్పుడు దానికి అనుభవం ఉండాలి. అసలు అందులో ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు, ఆ కంపెనీకి సంబంధించిన మనుషులు ఎవరికి, ఏ ఒక్కరికి కూడా హెల్త్ కి సంబంధించిన మనుషులే కాదు, హెల్త్ సంబంధించిన కంపెనీ కాదు, డిపార్ట్మెంట్ సంబంధం లేదా వాళ్ళకి? ఏం లేదు. వాళ్ళ ఎప్పుడు వాళ్ళ చరిత్ర కూడా ఆ కంపెనీ ఏర్పడ్డదే ఆ టైంలో. సో ఈ కంపెనీ ఒప్పందం చేసుకుంది. రెండోది ఏంటంటే, ఈ రకమైన టెస్ట్లు చేయాలనుకున్నప్పుడు దానికి నేషనల్ అక్రిడిటేషన్ ఫర్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ మెడికల్ టెస్టింగ్ అనే ఒక ఎన్ఏబిఎల్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ వాళ్ళకి గుర్తింపు ఇస్తుంది, మీరు ఈ రకం మెడికల్ టెస్ట్ చేయాలంటే ఎన్ఏబిఎల్ గుర్తింపు ఉండాలి. దీనికి ఏ రకమైన గుర్తింపు లేవు. కంపెనీ ఏర్పడింది అప్పుడు, కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు మరి గుర్తింపు ఉందా? ఇప్పుడు మన తెలంగాణలో పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, విజయ డయాగ్నోస్టిక్ ఉంది, లేదా అపోలో ఉంది, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన డయాగ్నోస్టిక్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి. మీరు ఒకళ్ళు టెస్ట్లు చేయించదలుచుకుంటే ఇంత సంస్థలు పెట్టుకొని నిన్నగాక మొన్న ఏర్పడే కంపెనీకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఏ గుర్తింపు లేని వాడికి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఇప్పుడు మేము టెస్ట్లు చేసాం, రిపోర్ట్లు ఇస్తున్నాం అని భారీ రిపోర్ట్ తయారు చేసి ఇవంతా కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డ్, భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు దగ్గర ఉన్న డబ్బుల్ని కాజేసేందుకోసం జరుగుతున్నటువంటి తతంగం తప్ప నిజంగా వర్కర్లకి ఆరోగ్యం టెస్ట్ చేయడం,
దాని అన్ని హెల్త్ రికార్డ్స్ అంటే మెయింటైన్ చేయడం, ప్రతి ఏటు ప్రతి ఏడాది దాన్ని అప్డేట్ చేయడం, వాళ్ళ హెల్త్ రికార్డ్ వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేయడం, దాని లక్ష్యం దానిలాగా లేదు. టెస్టులు చేస్తున్నారు, వర్కర్లు ఎందుకు టెస్ట్ చేసుకోవడానికి వస్తున్నారు? వీళ్ళు బలవంతంగా ఒక్కొక్క వర్కర్ కు ఫోన్లు డజన్ల బలవంతం ఏముంది ఇప్పుడు వర్కర్లకు టెస్ట్లు చేయడంలో బలవంతం ఏముంటది? ఏం లేదు. ఇప్పుడు మీరు ఒక లేబర్ అడ్డా దగ్గర మేము హెల్త్ క్యాంప్ పెడుతున్నాం, మీరు వచ్చి టెస్ట్లు చేసుకోండి అని అడిగితే ఓకే. అది కాదు, అందరి ఫోన్ నెంబర్లు తీసుకొని ప్రతి ఒక్కరికి ఫోన్, ఒక్కసారి కాదు 10 సార్లు ఫోన్ చేస్తా, మీరు రండి టెస్ట్లు చేసుకోండి. వాళ్ళు రాకపోతే, మీరు రాకపోతే టెస్ట్ చేసుకోకపోతే మీరు బిల్డింగ్ వర్కరే కాదేమో, మీకున్న గుర్తింపు కార్డు ఐడెంటిటీ కార్డు కూడా రద్దయిపోద్ది, మీకున్న బీసీడబ్ల్యూ కార్డు రద్దయిపోద్ది అని బెదిరియడం, బెదిరియడం, లేదు మీ కార్డు పనిచేయకుండా పోతుంది, వెంటబడడం, లీడర్లతో ఫోన్ చేయించడం. ఒకవేళ వీళ్ళే ప్రైవేట్ కంపెనీ కాదు, లేబర్ అధికారులతో కూడా ఫోన్లు చేయిస్తున్నారు. ఆ రకంగా బలవంతంగా వాళ్ళతో టెస్ట్లు. రెండోది ఏంటంటే, టెస్ట్లు చేసిన రిపోర్ట్లు కూడా వర్కర్లు ఎవరికి కూడా ఇష్టం లేదు, వాళ్ళకి ఎవరు ఆ టెస్ట్లు చేసుకోవడానికి అంత సుముఖంగా లేరు. ఎందుకు, ఎక్కడ సమస్య వస్తుంది ఇప్పుడు? ఆరోగ్యం బాగుంది, వర్కర్లకు టెస్ట్లు చేయడం వల్ల ఎక్కడ సమస్య వస్తుంది? తప్పేముంటది అందులో? సమస్య ఏంటంటే, ఇప్పుడు మనం వర్కర్లలో ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నేను టెస్ట్ చేసుకుంటా, కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గర మూడు నాలుగు రకాల బాటిల్స్, చిన్న చిన్న బాటిల్స్ లో బ్లడ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు బ్లడ్ తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ ఇస్తారు, ఈ రిపోర్ట్ తీసుకుని ఏం చేయాలి? మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి. డాక్టర్ దగ్గర పోతే ఆయనకు 300-500 ఇచ్చుకోవాలి. అది ఇచ్చిన తర్వాత నీకు ఆ ప్రాబ్లం ఏదో చెప్పి కొన్ని మందులు కొనుక్కోవాలి. వర్కర్ నాకు ఆరోగ్యం బాగుండదు, నేను టెస్ట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు, 3,000 రూపాయలు గవర్నమెంట్ చెల్లించి ఈ టెస్ట్లన్నీ పేరుతోటి, రెండోది ఈ రిపోర్ట్లు తీసుకుపోయి ఏ డాక్టర్ కన్నా చూపిస్తే ఈ రిపోర్ట్ చెల్లవు, నా దగ్గర ఇంకోటి నేను పంపిస్తాను, నేను టెస్ట్ల రాస్తా, అక్కడ పోయి చేసుకోండి అంటున్నారు. ఎందుకంటే దీని మీద వాళ్ళకి నమ్మకమే లేదు, ఈ రాంగ్, ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ఫేక్ రిపోర్ట్స్, లేదా ఎగ్జాక్ట్ పొజిషన్ చూపించట్లేదు. అందుకని ఎవరు దాన్ని డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు ఎవరు నమ్మట్లేదు, ఇది ఏం రిపోర్ట్ ఇది. సో దాంట్లో రాంగ్ డయాగ్నోసిస్ ఉన్నాయి, ఏదో ఒక ఫేక్ రిపోర్ట్ ఇస్తున్నారు, ఏదో ఒకటి ఫిల్అప్ చేసి. ఇప్పుడు బ్లడ్ శాంపిల్ తీసుకొని మీకు ఈసీజీ చేసిన రిపోర్ట్ ఇస్తాడు, ఈసీజీ నాకు తీయలేదు కానీ అడిగితే సమాధానం లేదు అని రాంగ్ రిపోర్ట్. ఆడియోమెట్రీని విజన్ ఐ టెస్ట్ చేసిన అంటాడు, ఎక్కడ డాక్టర్ ఉన్నాడా? ల్యాబ్ సంబంధించిన ఇద్దరు పిల్లల్ని పంపిస్తున్నారు, వాళ్ళ ల్యాబ్ లో పనిచేసే వాళ్ళు బ్లడ్ శాంపిల్ యూరిన్ శాంపిల్ తీసుకొని పోతున్నారు, దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు పంపించిన రిపోర్ట్ ని ఏ డాక్టర్ నమ్మే పరిస్థితి లేదు. అందుకనే వర్కర్లు కూడా ఆ రిపోర్ట్లు ఎవరు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళు పిలిచారు కాబట్టి అది బ్లడ్ శాంపిల్ ఇచ్చి వెళ్ళాం, మా ఆరోగ్యాలు బాగున్నాయి, మాకేం అవసరం, మా కార్డులు పోతాయి అని చెప్తున్నారు కాబట్టి పోయి బ్లడ్ ఇచ్చేస్తారు, ఆ తర్వాత రిపోర్ట్ల మీద కూడా వాళ్ళకి ఏం శ్రద్ధ లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇదంతా ఒక రకంగా దందాలాగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ టెస్ట్లు, మేము అడిగేది ఏంటంటే, మీరు నిజంగా కన్స్ట్రక్షన్ లేబర్ ఆరోగ్యాల గురించి అయితే, ఏ కన్స్ట్రక్షన్ లేబర్ అయినా నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను టెస్ట్ చేసుకున్నాక వెళ్తా, నేను ఏ టెస్ట్లు చేసుకున్నాను వాటి ఫ్రీ చేయండి, వాళ్ళకి ఆ పేమెంట్ చేయండి, అది జెన్యున్ గా దానికి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను 100,000 మందికి నేను టెస్ట్లు చేస్తా, 100 కోట్లు ఖర్చు పెట్టేస్తా, వాళ్ళు ఎవరు అడిగారు మిమ్మల్ని? మీరు అందరినీ అప్పుడెప్పుడో ఎమర్జెన్సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ బలవంతంగా చేసినట్టు, బలవంతంగా టెస్టింగ్ ఏం అవసరం ఏముందంట? అంత డబ్బులు ఎక్కువైపోయినాయి మన దగ్గర ఏమన్నా? ఇప్పుడు అంతేకాదు, ఈ పేరుతోటి వర్కర్ రాకపోతే ఎవరన్నా వచ్చి టెస్ట్ చేసుకున్నా వాళ్ళు వర్కర్ పేరుతోటి బిల్లు ఎత్తుకుంటున్నారు, వాళ్ళు వర్కర్ కాని వాళ్ళని కూడా వాళ్ళ లిస్ట్ లో పెట్టుకుంటున్నారు డబ్బులు ఎత్తుకోవడానికే. వర్కర్ కార్డు నెంబర్ వేస్తారు, అతను పేరు వేరే, కార్డ్ నెంబర్ వేరే, ఇట్లాంటి రకరకాల మీరు పరిశీలించిన మొత్తం హెల్త్ క్యాంపులు జరిగాయంటారు. ఆ కేంద్రానికి వెళ్ళి మేము వెళ్ళిపోయి హెల్త్ క్యాంపే జరగలేదు. భద్రాచలం సిపిఎం ఆఫీస్ లో హెల్త్ క్యాంప్ పెట్టినట్టు వాళ్ళు వెబ్సైట్ లో పెట్టుకున్నారు. మేము భద్రాచలం పార్టీ ఆఫీస్ నడితే మా దగ్గర ఏ క్యాంపు జరగలేదు అని చెప్పారు. చర్లలో లారీ యూనియన్ ఆఫీస్ లో హెల్త్ క్యాంప్ పెట్టినామన్నారు. చర్లలోని లారీ యూనియన్ వాళ్ళని అడిగాను, అడిగితే చర్లా లారీ యూనియన్ ఆఫీస్ లో ఏ రకమైన హెల్త్ క్యాంప్ జరగలేదని చెప్పారు. భద్రాచలంలోనే కార్పెంటర్ యూనియన్ ఆఫీస్ లో జరిగిందని, ఇదంతా జూలై 1st వీక్ లో, ఈ నెల 1st వీక్ లో, 3వ తారీఖు ఒక దగ్గర, 5-6 తేదీలు జరిగింది, ఈ నెలలో 1st వీక్ లో జరిగిన వాటిని మేము 3 వెరిఫై చేస్తే 3 ఏరియాలో ఏం జరగలేదు. ఇవన్నీ ఫేక్ హెల్త్ క్యాంప్ల పేరుతోటి రిపోర్ట్ల దగ్గర అనేకమైన పద్ధతిలో ఇవన్నీ కూడా ఏంటంటే, వర్కర్లను ఇంతమంది మేము టెస్ట్ చేసాం, ఇన్ని రిపోర్ట్లు క్రియేట్ చేసాం,
ప్రతి దానికి ఇంత డబ్బు అనేది గవర్నమెంట్ దగ్గర వసూలు చేసుకునే పద్ధతి జరుగుతుంది. ఎందుకు అవసరం ఏంటంటున్నా, ఈ కంపెనీ ఏం కంపెనీ, ఈ కంపెనీ దానికి ఒక గుర్తింపు లేని కంపెనీ, అప్పటికప్పుడు రిజిస్టర్ అయిన కంపెనీ, వాళ్ళకి ఏ బేసిస్ మీద వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు, టెండర్ వేసారా, ఎక్కడ లేవు టెండర్, ఏ అధికారి టెండర్ వేసినట్టు దాన్ని ఇప్పుడు చెప్పలేదు. మేము అడిగాం టెండర్, టెండర్ లో వస్తే అసలు నిన్న మన కాక ఏర్పడే కంపెనీకి ఎట్లా టెండర్ ఇస్తారు మీరు, దానికి ఏమి క్వాలిఫికేషన్స్ దానికి ఏమి ఉండవా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలిగా, ఏ లేకుండా ఎట్లా ఇస్తారు వాళ్ళకి, ఏదో నామినేషన్ బేసిస్ మీద, ఏ పొలిటికల్ లీడర్ వాళ్ళకి సంబంధించిన మనుషులకు ఈ కంపెనీ దాని బ్యాక్గ్రౌండ్ నుండి నడిపినట్టు కనపడుతుంది అది. సో దానికోసం కన్స్ట్రక్షన్ లేబర్ సంబంధించిన వాళ్ళందరినీ ఇప్పుడు ఈరోజు హెరాస్ చేయడం ఎందుకు, ఇన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళకు వెచ్చించడం దేనికి, అదే మీరు కన్స్ట్రక్షన్ లేబర్ ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఉచితంగా. మీరేం డిమాండ్ చేస్తారు ఈ ఇష్యూలో, క్లియర్ గా ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు బలవంతంగా జరుగుతున్న ఈ ఆరోగ్య పరీక్షల్ని రద్దు చేయండి, అవసరం లేదు. ఇప్పుడు అందరికీ టెస్ట్లు చేస్తాం అని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు టెస్ట్లు చేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా చేయండి, దానికి పేమెంట్ జరగండి, వాళ్ళకి ఈవెన్ ట్రీట్మెంట్ కూడా చేయండి. వాళ్ళు నిజంగా ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు వీళ్ళు టెస్ట్లు చేస్తారు, ఆయన రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గర పోతాడు, డాక్టర్ హాస్పిటల్ జాయిన్ కమ్మంటాడు, ఖర్చులన్నీ ఎవరు పెట్టుకోవాలి, అదంతా మీరు డిపార్ట్మెంట్ అట్లాంటి అవసరం ఉన్న వాళ్ళకి టెస్ట్లు చేయండి, వాళ్ళకి హెల్త్ హాస్పిటల్ ఖర్చులు ఉంటే వాటిని కూడా భరించండి. ఆ రకంగా చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది, కానీ ఇందులో ఏ ప్రయోజనం లేదు. భయభ్రాంతులు చేయడం, డబ్బులు కొట్టేయడం, వర్గాలను ఇబ్బంది పెట్టడం తప్ప నిజంగా ఈ పరీక్షల వల్ల ఏ మాత్రం లాభం జరగట్లేదు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, దీని మీద జరుగుతున్న హెల్త్ టెస్ట్ల పేరుతోటి డబ్బులు లూటీ జరుగుతుంది, దాని మీద విచారణ జరపండి. ఆ కంపెనీకి ఏ రకంగా దొంగచాటున చాటుమాటుగా వాళ్ళకి టెండర్ వేశారో అగ్రిమెంట్ చేశారో దాన్ని తక్షణం రద్దు చేయండి. బాధ్యులైన అధికారులు ఎవరంటే వాళ్ళు, బాధ్యులైన పొలిటికల్ లీడర్స్ ఎవరంటే వాళ్ళు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక భారీ స్కామ్. ఈ స్కామ్ ని బట్టబయలు రావాల్సిందే. ప్రభుత్వం ఏసీబీకి ఇస్తుందా, సిఐడికి ఇస్తుందా, ఎంక్వైరీ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు ఇదే కాదు, గతంలో ఈ లేబర్ సంబంధించిన ఈ డిపార్ట్మెంట్ లో జరిగిన అనేక కుంభకోణాలని స్కామ్లను బయటకు తీశారు. గతంలో సెస్ స్కామ్ అని ఒకటి బయట తీశారు, ఏంటి ఆ సెస్ స్కామ్ ఏంటి? టిఆర్ఎస్ గవర్నమెంట్ లోనే మేము ఇట్లాంటి అనేక అంశాలు తీసుకొచ్చాం, కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని ఏ రోజు పట్టించుకోలేదు. ఇష్యూ సీరియస్ గా ఉన్నా ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వర్కర్లకి 1996 లో ఒక చట్టం తీసుకొచ్చారు, ఏ కన్స్ట్రక్షన్ అయినా జరుగుతున్నప్పుడు దాంట్లో 1% లేబర్ సంక్షేమం కోసం, కన్స్ట్రక్షన్ లేబర్ సంక్షేమం కోసం 1% మీరు కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ అయ్యే ఖర్చులు 1% లేబర్ సెస్ కింద లేబర్ బోర్డుకి దాన్ని ఆ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయాలి, ఇవ్వాలని ఒక చట్టం పార్లమెంట్ చేసిన చట్టం. ఆ చట్టం ప్రకారం తెలంగాణలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రతి ఒక్కరు, లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంటే అందులో 1% డబ్బుల్ని లేబర్ సంక్షేమం కోసం ఇవ్వాలి, అది లేబర్ వెల్ఫేర్ బోర్డులోకి వెళ్తుంది. ఆ 1% డబ్బుల్ని లేబర్ సెస్ కింద వస్తాయి. ఆ రకంగా లేబర్ బోర్డు దగ్గరికి, కన్స్ట్రక్షన్ లేబర్ బోర్డు దగ్గరికి కొన్ని 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి, 1000 కోట్ల రూపాయలు కూడా రావాలి. దీన్ని కూడా కన్స్ట్రక్షన్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వాటిని ఎగ్గొట్టాయి, 1000 కోట్లు ఎగ్గొట్టాయి. ఈ విషయం మేం కాదు, విజిలెన్స్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఎంక్వైరీలోనే వాళ్ళ అలర్ట్స్ ఇచ్చారు, ఏ కంపెనీలు ఎగ్గొడుతున్నాయి, ఏ రకంగా ఎగ్గొడుతున్నాయి వివరాలతో సహా ఇచ్చారు, బట్ స్టిల్ యాక్షన్ లేదు. మేము ఆ విషయాలన్నింటినీ, మా దృష్టికి వచ్చిన అంశాలన్నింటినీ ప్రభుత్వం ముందు పెట్టాం. లేబర్ సెస్ ఎగవేస్తున్నారు, కన్స్ట్రక్షన్ లేబర్ అంటే రకరకాల ప్రాజెక్టులలో మైగ్రెంట్ లేబరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, అనేక మంది ప్రమాదాల్లో చనిపోతుంటారు, గాయపడుతుంటారు, కుటుంబాలే తరలి వచ్చి ఇక్కడికి వచ్చి అత్యంత అధ్వాన స్థితిలో వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ వెల్ఫేర్ కోసం ఇచ్చే డబ్బుల్ని కూడా ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎగ్గొడుతుంటే ఎందుకు దాని మీద మీరు స్పందించరు? ఒక ఎల్ఎన్టీ, ఇప్పుడు మెట్రో రైల్ నిర్మించిన ఎల్ఎన్టీ కంపెనీ దాదాపు 300 కోట్ల రూపాయలు కట్టాలి, 20,000 కోట్లతో ప్రాజెక్ట్ కట్టారు, లేబర్ సెస్ 1% అంటే 200 కోట్లు కట్టాలి. గత 10 ఏళ్ల నుంచి ఎగ్గొట్టింది కాబట్టి విత్ ఇంట్రెస్ట్ తో కలిపి 300 కోట్లు కట్టాలి వాళ్ళు. ఎందుకు ఎల్ఎన్టీ దగ్గర డబ్బులు వసూలు చేయరు? ఇట్లాంటివి మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు, మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లు వాళ్ళంతా 360 కోట్లు ఎగ్గొట్టారు. అనేక బడా కంపెనీలు వాళ్ళు లేబర్ సెస్ చెల్లించట్లేదు, వాళ్ళతోటి లేబర్ అధికారులు కుమ్మక్కవుతున్నారు,
వీళ్ళు వీళ్ళ జేబులో పెట్టుకుంటున్నారు, ఆ రకం వాళ్ళు వదిలేస్తున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పెరగాలి అనుక వాళ్ళని ఎవ్వరికి ఇంత నొప్పి కలగకుండా చూసుకోండి, లేబర్ సెస్ కట్టకపోయినా పర్లేదని ఆ రకం ఉదాసీనంగా వ్యవహరించింది. ఇంకా లేబర్ సెస్ రాకుండా పోయింది. ఇంకా ఎందుకు బడా కంపెనీలు ఎగవేస్తుంటే అంటే మీ పోరాటం తర్వాత ఏమైనా కదలికొచ్చింది? హైదరాబాద్ సిటీ మొత్తం మీద లేబర్ సెస్ కలెక్షన్ వీటి మీద ఆందోళన చేసి అనేక విషయాలు బయటికి తీసుకొచ్చి రిప్రజెంటేషన్లు చేసిన తర్వాత ఇప్పుడు అనేక డిపార్ట్మెంట్లలో ప్రత్యేకంగా హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో జిహెచ్ఎంసీనే ఒక రెజల్యూషన్ పాస్ చేసిన స్టాండింగ్ కమిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో అనుమతులు తీసుకున్న ప్రతి ఒక్కరు 1% లేబర్ సెస్ మనమే కలెక్ట్ చేద్దాం అని స్టాండింగ్ కౌన్సిల్ తీర్మానం చేశారు. ఆ రకంగా కలెక్షన్ గత 3 సంవత్సరాల నుంచి కలెక్షన్ చేస్తున్నారు. అంతకుముందు 7 ఏళ్ళు ఎగ్గొట్టారు. 3 ఏళ్ళ నుంచి మాత్రం 2014 నుంచి 2021 వరకు లేబర్ సెస్ కలెక్షన్ లేదు హైదరాబాద్ మొత్తం 0. కొద్ది భాగం అక్కడక్కడ లేబర్ అధికారులు 10 కోట్లు ఖర్చు అయితే 1 కోటి ఖర్చు అని నామినల్ వసూళ్లు జరిగినాయి. రియల్ గా చట్టబద్ధంగా జరగాల్సిన వసూళ్లు చాలా నామినల్ గా జరిగినాయి. ఎక్కడో కొంతమంది సిన్సియర్ గా చట్టం ఉంది మనం కట్టాలని ఎక్కడో కొంతమంది వాళ్ళకు వాళ్ళు పే చేసిన వాళ్ళు కొద్ది మంది ఉంటారు. కానీ ఎన్ని వేల కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి ప్రతి ఏటా జిహెచ్ఎంసీ పరిధిలో 15 నుంచి 18 వేల కన్స్ట్రక్షన్లు విత్ పర్మిషన్ తో జరుగుతున్నాయి. అన్ని భారీగా జరుగుతున్నప్పుడు వాటి నుంచి కలెక్షన్ ఏమైంది? కాబట్టి మనం చేసిన తర్వాత జిహెచ్ఎంసీలు అఫీషియల్ గా వాళ్ళు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు బెటర్ గా వసూళ్లు జరుగుతున్నాయి. ఈ లేబర్ సెస్ వసూళ్లలో 2014 నుంచి 2021 వరకు ఎగ్గొట్టిన వాళ్ళ మీద చర్యలు ఏమిటి? ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చట్టం ఎప్పటికైనా అది అమలు చేయాల్సిందే. పాత అయినా వసూలు చేయాలి. మీ దగ్గర అనుమతి తీసుకున్నారు, ఎవరెవరు కట్టారో మీకు తెలుసు. దీంట్లో లేబర్ అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. నోటీస్ ఇస్తారు, తర్వాత కాంప్రమైజ్ అవుతారు. ఈ రకంగా లేబర్ డిపార్ట్మెంట్ లో ఉన్న అనేక మంది అధికారులు 100 కోట్ల అధిపతులుగా మారారు, భారీ ఎత్తున దోచుకున్నారు. ఇది లేబర్ సెస్ లో జరిగిన భారీ కుంభకోణం. మీరు గతంలో లేబర్ కు సంబంధించిన డబ్బులు ఏదైతే ఫండ్ ఉందో అది కూడా డైవర్ట్ చేస్తారు, డైల్యూట్ చేస్తారు, వేరే వాటి మీద ఖర్చు పెడతారని కూడా మీరు ఏంటి జరుగు? లేబర్ డిపార్ట్మెంట్ లో ఒకటి ఈ కన్స్ట్రక్షన్ లేబర్ కోసం వచ్చే సెస్ డబ్బులు వెల్ఫేర్, ఈ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డ్ లో కొంత డబ్బు జమ అయింది. డబ్బు జమ అయింది కాబట్టి దాన్ని కన్స్ట్రక్షన్ లేబర్ కోసమే ఖర్చు పెట్టాలి. చట్టం అదే చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఇటీవల అనేక ఆదేశాలు చెప్పింది. వాళ్ళ కోసం అంటే వాళ్ళు చనిపోతే 1,30,000 రూపాయలు ఇవ్వాలి. యాక్సిడెంటల్ డెత్, నాచురల్ డెత్ అయితే 130,000 ఇవ్వాలి. గర్భిణీ స్త్రీలకు 30,000 ఇవ్వాలి కన్స్ట్రక్షన్ లేబర్ లో. రకరకాల పిల్లల చదువుకునే స్కీమ్స్, ఇట్లాంటి అనేక స్కీమ్స్ ఉన్నాయి. వాటి కోసం మాత్రమే ఖర్చు పెట్టాలని ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ప్రత్యేకంగా గత ప్రభుత్వం, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, దీన్ని మన ప్రభుత్వ అవసరాల కోసం ఎట్లా దాన్ని దాన్ని వాడుకోవాలి అని దాన్ని దొడ్డిదారిన కరోనా సందర్భంగా కరోనా సహాయం పేరుతోటి మేము రైస్ ఇచ్చాం, రకరకాల స్కీమ్లోకి కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు నిధులన్నీ కూడా డైవర్ట్ చేశారు. 1,000 కోట్ల రూపాయలు తీసుకుపోయారు. గత రూల్స్ ప్రకారం అట్లా చేయడానికి లేదు. 1,000 కోట్ల రూపాయలు, 1,004 కోట్లు తీసుకుపోయారు. రెండోది ఏంటంటే బీసీ బంధు అని ఒక స్కీమ్ తీసుకొచ్చాడు, దానికి 500 కోట్లు ఇక్కడ నుంచి తరలించకపోయారు. బీసీ బంధుకి కన్స్ట్రక్షన్ లేబర్ కి ఏం సంబంధం? బీసీ బంధు స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ ప్రకటించిన స్కీమ్ అది. మీరు పెట్టిన స్కీమ్ కి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు దాన్ని ఖర్చు పెట్టండి. కానీ ఈ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు అంటే ఈ వర్కర్ల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప ఏది దేనికి చేయడానికి లేదు. రేపు ఇంకో స్కీమ్ తీసుకొస్తారు, ఈ డబ్బులను అట్లా తరలించకపోతారా? కాబట్టి ఈ రకంగా అక్రమ తరలింపు ఇది అడ్డగోలు వ్యవహారంగా జరిగింది. నిజంగా ఈ వీళ్ళ స్థితిగతులు అత్యంత అధ్వానంగా ఉన్నాయి, అత్యంత ఇబ్బందులు ఉంటారు. ఈ వర్కర్ల అభివృద్ధి కోసం వాడాల్సిన వాటిని అన్యాయంగా వాటి తరలించకపోయినాయి ఉన్నాయి. వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టికి, పబ్లిక్ దృష్టికి తీసుకొచ్చాం, దాన్ని ఇష్యూ చేశాం, ప్రభుత్వం దీన్ని చేయాలన్నాం. గత ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరించింది. ఏదో రకంగా డబ్బులు ఉన్న డబ్బుల్ని ఎక్కడెక్కడ డబ్బులున్నా చూసుకోవాలి, దాన్ని ఆ రకంగా మార్చిన పరిస్థితి. సో దాని మీద కూడా మనం దాన్ని ఆందోళన చేశాం. ఫేక్ క్లెయిమ్స్ అనే సంబంధించినవి, ఇందులో ఈ లేబర్ సంబంధించి చనిపోతే కొన్ని డబ్బులు, లేదో గాయాలైతే కొంత డబ్బులు రావాలని, నేచురల్ డెత్ కు సంబంధించి 1,00,000+ రావడం, యాక్సిడెంట్ అయితే 6 లక్షల చిల్లర ఏదో, ఈ క్లెయిమ్స్ కూడా ఫేక్ క్లెయిమ్స్ అయినాయని మీరు ఫైట్ చేసినట్టున్నారు, ఆర్టీఐ కూడా చేసినట్టున్నారు, ఏం జరిగింది దీంట్లో? ఒకటి ఏంటంటే లేబర్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అవినీతి కుంభకోణాలలో ఇదొక రకమైన కుంభకోణం.
ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీలు వాళ్ళ సిస్ చెల్లించకపోతే దాంట్లో డబ్బులు రాబట్టే దగ్గర జరుగుతున్న అవినీతి ఒకవైపు, దీన్ని వర్కర్లకి పంపిణీ చేయాల్సి వచ్చినప్పుడు దాంట్లో కూడా బోగస్. ఇప్పుడు ఒక వర్కర్ చనిపోతే యాక్సిడెంటల్ డెత్ అయితే కనుక 630,000 రూపాయలు చెల్లించాలి, న్యాచురల్ డెత్ అయితే 130,000 చెల్లించాలి. సో అదే ప్రెగ్నెంట్ ఉమెన్ కి 30,000 ఇవ్వాలి. ఇట్లా ఒక 10 రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ రకమైన చేయాల్సిన దాంట్లో యాక్సిడెంటల్ డెత్ లో అతను వర్కర్ అవునా కాదా, జనరల్ ఎవరో పర్సన్ చనిపోతే కూడా అతన్ని వర్కర్ కింద చూపించడం, ఈ 630,000 క్లెయిమ్ చేయడం ఆ ఫ్యామిలీకో సగం అధికారులకు సగం, ఈ రకంగా దానికి కావాల్సిన ఎఫ్ఐఆర్ ని క్రియేట్ చేయడం, అన్ని బోగస్ క్లెయిమ్స్. ఇట్లాంటి బోగస్ క్లెయిమ్స్ చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. ప్రతి దృష్టికి 100%. ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఇట్లాంటి ఒక కొన్ని ప్రాంతాల్లో కంప్లైంట్ వచ్చింది. సూర్యాపేట జిల్లాలో ఒక 80 మంది చనిపోయినట్టుగా క్లెయిమ్స్ చేసుకున్నారు. చేసుకుంటూ వాటి మీద అధికారులు వెళ్ళి వెరిఫై చేస్తే 15 మంది వెరిఫై చేశారు. 80లో 15 మంది అసలు ఆ మనుషులు చనిపోయిన ఆ పేర్లతో ఎవరు చనిపోలేదు ఆ ఊళ్ళలో, కానీ ఆ పేర్లతోటి 130,000 ఎత్తుకున్నారు. అక్కడున్న లోకల్ ఆ గ్రామంలో ఉండే కొంతమంది లీడర్లు, మీ సేవా కేంద్రం మనుషులు, లేబర్ అధికారులు, 3 కుమ్మక్కయ్యి ఏదో ఒక పేరుతోటి డబ్బులు రాబట్టుకోవాలి, తలా ఇంత పంచుకోవాలి. ఇట్లాంటి బోగస్ 80 కంప్లైంట్లు వస్తే అన్ని బోగస్ క్లెయిమ్సే. బోగస్ క్లెయిమ్లకు ఒకసారిగా డబుల్ పేమెంట్లు, ఒకసారిగా రెండోసారి పేమెంట్ అయిన వరంగల్లో వాళ్ళ బోగస్ క్లెయిమ్స్ దానికి రెండుసార్లు పే చేశారు. సో ఎందుకు అలా పే చేసినావు అంటే బయటకు వచ్చిన తర్వాత పొరపాటు అయిపోయింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటివరకు లేబర్ డిపార్ట్మెంట్ లో ఈ బోగస్ క్లెయిమ్స్ మీద పత్రికల్లో వచ్చినాయి, చాలా వార్తలు వచ్చాయి. బట్ అధికారులుగా చూసినప్పుడు ఏ ఒక్క లేబర్ డిపార్ట్మెంట్ అధికారి మీద చర్య తీసుకున్న దాఖలా లేవు. వాళ్ళంతా ఆ స్థాయిలో లేబర్ డిపార్ట్మెంట్ అంటేనే ప్రభుత్వం దృష్టిలో అతి చిన్న చూపు, అదొక రకమైన అదొక డిపార్ట్మెంట్ ఉన్నట్టుగానే ప్రభుత్వం దృష్టిలో ఉండదు. ప్రభుత్వమే కాదు మీడియా కూడా రకరకాల శాఖల మీద ఉంటది. కార్మిక శాఖ అనేసరికి అది ఒక సంబంధం లేని శాఖ. ఎందుకట్లా? అది కార్మికుల పట్ల ఆ దృష్టి ఈ రోజు వరకు మీడియాలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కార్మికులు భారీ దేశవ్యాప్త సమ్మెలు చేస్తారు, బట్ కాదు న్యూస్ లో ఎక్కడ కనపడదు కార్మికులు అనేసరికి. ఆ రకమైన అంటే మేబీ ఆ మీడియా ఓనర్లందరూ క్యాపిటలిస్టులు కావడం, వాళ్ళు సంపన్నులు, వాళ్ళు వర్కర్ల యూనియన్లు, వర్కర్ల హక్కులు అట్లా ఆ దృష్టి వాళ్ళకు ఉంది. కార్మిక శాఖ పట్ల కూడా అంతే. ఏ మీడియాలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక జర్నలిస్ట్ ఉంటాడు, రిపోర్టర్ ఉంటాడు. కార్మిక శాఖకి ఏ రిపోర్టర్ ఉంటాడు? కార్మిక శాఖను చూసేవాడు ఉంటాడు. కార్మిక శాఖలో ఇన్ని కోట్ల మంది కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ చూడాల్సిన డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ఉందో అనేక సమాజంలో ఈ రకమైన పరిస్థితి కనపడుతుంది. లేబర్ లేకుండా సమాజంలో అభివృద్ధి లేదు, గ్రోత్ లేదు. హైదరాబాద్ ఈ రకమైనది ఏంటంటే ఆ లేబర్ తోటే జరిగిన కృషి. బట్ లేబర్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు లేబర్ ముఖ్యంగా కన్స్ట్రక్షన్ లేబర్ అయినా లేబర్ అయినా కష్టజీవులు. మరి కష్టజీవులకు సంబంధించిన డబ్బు, వాళ్ళకి చెందాల్సిన డబ్బు, మీరు చెప్పినట్టు ఆ సెస్ అనుకున్నా, ఇప్పుడు ఫేక్ స్కామ్ అనుకున్నా, లేదంటే ఫేక్ క్లెయిమ్స్ అనుకున్నా, ఇన్ని రకాలుగా వేరే అన్యాకాంతం అయిపోతుంటే దోసుకుంటే వేరే వాళ్ళు ఎవరు స్పందించాలి, ఎవరు పట్టించుకోవాలి, ఏం చేస్తున్నట్టు వ్యవస్థ? డెఫినెట్గా ఇట్లాంటి విషయాలలో సమాజం స్పందించాల్సిన అవసరం. ప్రత్యేకంగా ప్రభుత్వ యంత్రాంగం కదిలితేనే దీంట్లో జరుగుతున్న దాన్ని కొంత అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి కార్మిక శాఖ మీద, కార్మిక శాఖలు జరుగుతున్న అక్రమాల మీద, కార్మిక శాఖలు జరుగుతున్న వర్కర్ల జరుగుతున్న అన్యాయం మీద కార్మిక శాఖ అనేది ఇప్పుడు ఒక రకంగా ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తుంది. కార్మిక శాఖని కార్మిక చట్టాలు నిర్వీర్యం అయిపోయినాయి, కార్మిక శాఖను కూడా అదే రకంగా నిర్వీర్యం చేస్తున్నారు. అంటే లేబర్ అనే దాన్ని వాళ్ళకు ఒక ఫైటింగ్ ఇది లేకుండా, వాళ్ళకుండే సంక్షేమం కూడా లేకుండా పోతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ దీని మీద కార్మికుల్లో, ఉద్యోగుల్లో, సామాన్య జనాల్లో, వర్కర్స్ ని, వాళ్ళని, వాళ్ళ అభివృద్ధి కూడా జరగాలి. ఆ రకమైన ఫైట్ నడవాల్సిన అవసరం ఉంది సమాజం కూడా. కార్మిక శాఖ దానికి కావాల్సిన దాంట్లో జరుగుతున్న అక్రమాల మీద స్పందించాల్సిన అవసరం. ప్రత్యేకం ప్రభుత్వం, కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు చాలా చాలా వాగ్దానాలు చేశారు. అడుగుతున్న కార్మిక శాఖ మంత్రి ఇప్పటి వరకు లేరు, ముఖ్యమంత్రి గారే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కార్మిక శాఖ దగ్గర పెట్టుకోండు, ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? కార్మిక శాఖ మంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కార్మిక శాఖ మీద ఇప్పటి వరకు సమీక్ష జరపల. కార్మిక శాఖలో జరుగుతున్న
అనేక అక్రమాలు వీటికి సంబంధించి ఈ కార్మిక శాఖలో భాగంగా ఉన్న ఈఎస్ఐకి సంబంధించి ప్రజా దర్బార్లోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న విషయాల మీద మేమే రిప్రజెంట్ చేసాం. ఇప్పటివరకు దాని మీద ఏ స్పందన లేదు, ఏమి లేదు. కార్మిక శాఖలో కనీస వేతనాలు కావాలని కార్మికుల తరఫున జరిగిన డిమాండ్ల పట్ల కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఆ మినిమం వేజెస్, దాని మీద గతంలో జరిగిన అనేక ఆందోళనలు ఉన్నప్పటికీ కూడా సింపుల్ గా కనీస వేతనాలు పెంచకుండా వదిలేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేసింది. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా అదే నిర్లక్ష్యం కనపడుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కార్మిక శాఖలో జరుగుతున్న అవినీతి మీద, ఈ రోజు జరుగుతున్న ఆరోగ్య పరీక్షల మీద, లేబర్ సెస్ వసూల్లో జరుగుతున్న అక్రమాల మీద, బోగస్ క్లెయిమ్స్ మీద, అనేక రకాలు, ఇవి కొన్ని మాత్రమే, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ పేరుతో జరుగుతున్న దోపిడీ ఉంది, అనేక రకాలను జరుగుతున్నాయి. వీటి మీద ఎంక్వైరీ జరపండి, దాని మీద నజర్ పెట్టండి, ఆ రక కార్మిక శాఖను ప్రక్షాళన చేయండి, కార్మికులకు న్యాయం జరగాలి, వాళ్లకున్న సంక్షేమం వాళ్ళకి అందుబాటులోకి వచ్చినట్టు ఉండాలి. కార్మికుల పేరుతో వచ్చిన నిధులన్నిటిని కూడా ఎవడో ఒకటి దోసుకుపోతుంటే గవర్నమెంట్ ఇలాగ ఉంటే మాత్రం ఇంకా మరింత అన్యాయం జరుగుతుంది, కార్మికులు తిరగబడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, కష్టజీవులు కార్మికులు రికార్డ్ దిగాని డొక్కాడని కార్మికులకు సంబంధించి వాళ్ళ కోసం కేటాయించిన ఒక శాఖకు సంబంధించిన ఫండ్స్ అన్యాక్రాంతం అయిపోతున్నాయి, అడ్డగోలుగా స్కామ్లకు పాల్పడుతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ హెల్త్ సంబంధించిన డిజిటల్ ఇండియాలో భాగంగా అదొక పెద్ద స్కామ్, ఆ సందర్భంగా ముంబైకి బేస్డ్గా ఒక కంపెనీ క్రియేట్ చేసి దాని చుట్టూ స్కామ్ జరుగుతుంది అని చెప్పి శ్రీనివాస్ గారు చెప్పారు. అదేవిధంగా అనేక స్కామ్లను ఆర్టీఐల ద్వారా బయటకు తీసుకొచ్చి ఆందోళనలు చేసినా కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గారు మీరైనా తప్పకుండా గట్టిగా, మీ చేతిలోనే కార్మిక శాఖ ఉంది కాబట్టి పట్టించుకొని దాన్ని ప్రక్షాళన చేయాలి, పేద ప్రజలకు కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు. ప్రజలారా విన్నారు కదా, మీకు ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ, తప్పకుండా మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.